ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ సినిమా నచ్చితే ఏ రేంజ్లో తీసుకెళ్ళి పెడతారనే చూపించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే డైరెక్టర్ గారు నెంబర్స్ చెప్పారు, ప్రొడ్యూసర్ గారు వచ్చి మా చెవిలో చెప్పారు ఇప్పుడే నిన్నటి కలెక్షన్స్. సో 2.26 crore వరల్డ్ వైడ్ చేసిందండి ఫస్ట్ డే. అది ఒక డెబ్యూ హీరో మీద ఈ నెంబర్స్ రావడం అంటే నాకు అసలు, నేను ఎగ్జాక్ట్గా ఒక క్లౌడ్ 9 స్టేట్లో ఉన్నా. అందరూ చెప్తున్నారు ఫస్ట్ సినిమాని కొత్తగా ట్రై చేసావు తేజ, ఆల్ ద బెస్ట్ అని. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ అన్న సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు తను చెప్పారు. చూసిన వాళ్ళు అందరూ కంటిన్యూస్ నాకు కనీసం ఒక 7-8 వేల ట్వీట్లు వచ్చినాయండి. 7-8 వేల ట్వీట్లు మన ఇండియాలో ట్రెండింగ్లో ఉన్నాము. ట్యాగ్ చేసి ఇలాంటి కొత్త సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యావన్నారు. ఆ క్రెడిట్ నాది కాదండి. కొత్త సినిమా చేయడానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలండి. ఆ క్రెడిట్ మా రాజశేఖర్ వర్మ గారిది. రాజశేఖర్ వర్మ గారు ఉన్నారు కాబట్టే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను సార్. మీ పేరు కాదు సార్, మీరు డెఫినెట్గా మీది ఐడియా సార్, కానీ అది ఒప్పుకోవాల్సింది రాజశేఖర్ వర్మ గారు కాబట్టి, ఆయన ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాము. సార్ మీ మీద నాకు ఇదే గౌరవం నా జీవితాంతం ఉంటుంది సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నన్ను ఇక్కడ నుంచో పెట్టినందుకు, నన్ను అక్కడ నుంచో పెట్టినందుకు, ప్రజల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు, నేను అంటే ఈ టెన్షన్స్లో నా ముందుకు కాదు నా పక్కకి, నేను టెన్షన్స్లో పడి తనకి అంటే మేమిద్దరం వెరీ క్లోజ్ అండి. సో నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు ఈ టెన్షన్స్లో పడి. థ్యాంక్స్ లోడ్ బాబీ. థ్యాంక్స్ లోడ్ బాబాయ్. ఏడేళ్ళు ట్రై చేసామండి, పెద్ద హిట్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. నేను తేజు నా ఆ సినిమాకి ముందు కూడా చాలా గోడలు దూకాము. ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ వెనకాల చాలా వెనకాల తిరిగాము. అండ్ తన ఎమోషన్లు అయితే నాకు గుర్తుకొచ్చినాయి అని. నేను ఎందుకు తను అంత ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పి నా ఫిల్మ్ అంటే ఆకుండా ముందు చాలా కష్టపడ్డాం ఇద్దరం. చాలామంది ప్రొడ్యూసర్లు వెనకాల తిరిగాము. సో అదే అని, ఎవరు నీకు మార్కెట్ లేదు, మీ హీరోకి మార్కెట్ లేదు, వీడిని ఎందుకు పట్టుకుని తిరుగుతున్నావు, వేరే పెద్ద హీరో నువ్వు తీసుకురావచ్చు కదా అనేవారు. బట్ ఏంటంటే నాకు తన కష్టం తెలుసు, తన టాలెంట్ తెలుసు, తన సినిమా మీద ఎంత ప్రేమ అంటే తెలుసు. అలాంటిది తనతో చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా చాలా ట్రై చేసి ఇంకా ఫైనల్గా హ్యాడ్ టు మూవ్ ఆన్ అండ్ ఆ చేయడం జరిగింది. తను అసలు ఎంత కష్టపడతాడో సినిమాల గురించి అసలు చెప్పలేనండి. అంటే మార్నింగ్ లేచిన సెకండ్ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సినిమా తప్పితే వేరే అవకాశమే లేదు, ఏది లేదు. ఎప్పుడు నేను వేరే మ్యాటర్ మాట్లాడుకోలేదు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకోలేదు, దేని గురించి మాట్లాడుకోలేదు. సో ఓన్లీ సినిమా సినిమా సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. సో అంటే లైక్ తను బాధపడతామంటే నాకు గుర్తుకొచ్చినాయి అనమాట అవన్నీ కూడాను, మేము పట్టిన కష్టాలు. సో ఐఎమ్ ష్యూర్ ఆ ప్రొడ్యూసర్స్ అందరూ ఎవరైతే మాతో సినిమా చేయలేదు వాళ్ళందరూ కూడా ఈరోజు ఫోన్ చేసి తేజ మనం సినిమా చేద్దామని అంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ తేజ ఆన్ యువర్ డ్రీమ్ డెబ్యూ. అంటే లైక్ ఏదైతే ఒక ఫ్రెండ్ని ఒక స్టార్ హీరోని చేయాలి అని చెప్పి ప్రతి మేబీ ప్రతి డైరెక్టర్కి ఉంటుందేమో. సో ఐ హోప్ తేజానికి అంత మంచి లాంచ్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ అనమాట. సో మరీ కొట్టేస్తే 10 మంది దగ్గర పోతే బాగోదు, రియలిస్టిక్గా ఉంచాలి, అట్ ద సేమ్ టైం మాస్ ఇమేజ్ తీసుకురావాలి అని చెప్పి చాలా చాలా ఆలోచించి ఎంత బిలీవబుల్గా ఉండేలాగా చేసుకుంటూ వచ్చాం. తను కూడా ఎక్కడ యాక్టింగ్లో ఓవర్ బోర్డ్ వెళ్లకుండా, తను కూడా అనమాట ఒక 20 మందిని కొడదాం తేజు అంటే కనుక 20 మంది నేను కొడతాను అమ్మరేమో బ్రో అనేవాడు. సో ఆ రియాలిటీలో ఉంటూ తను కష్టపడినందుకు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కంటిన్యూ. ఆడియన్స్ అండి, అంటే కోవిడ్ ఏమి పట్టించుకోకుండా సినిమా బాగుంటే ఎక్కడ నిలబెడతారు అనేది అర్థమైంది. సో డెఫినెట్గా అంటే ఈ సినిమాతో చాలా బాధ్యత బరువు ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయిందండి. అంటే ఇంత సినిమా చేసిన తర్వాత ఇంతకంటే బెటర్ కాంటెంట్తో రావాలి జనాల ముందుకు మళ్ళీ అనే ఒక ఫియర్ పెట్టేసింది జాంబీ రెడ్డి నాలో. రాబిన్ ఇరక్కొట్టేశావు. థ్యాంక్స్ అలాట్. అసలు ఆ ఎలివేషన్ మ్యూజిక్ నా మీద పడుతుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి రాబిన్. థ్యాంక్స్ అలాట్. ఐ నెవర్ ఇమాజిన్ సంథింగ్ లైక్ దిస్ వుడ్ హ్యాపెన్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ. యూ ఆర్ ద టాప్ 3 పర్సన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం రాబిన్. థ్యాంక్ యూ. And